నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లో బీజేపీ కౌన్సిలర్ చేరికతో తీవ్ర ఉద్రిక్తత. ప్రజాసేవా భవన్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు పరిస్థితి చేయి దాటడంతో లాఠీచార్జ్ చేసిన పోలీసులు. గంటల వ్యవధిలోనే తిరిగి స్వంత గుటికి చేరిన కౌన్సిలర్ దొడ్డన్న. క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్ నియామకాలపై కలెక్టర్కు డీటీఎఫ్ నేతల ఫిర్యాదు. నిబంధనలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని వివరించిన నాయకులు ఉత్తర్వులను రద్దు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ప్రజా వినతుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా సూచన. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన పాలనాధికారి. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన సమావేశ గడువు సమీపిస్తుండటంతో పుర రాజకీయం వేడెక్కుతోంది. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రజాసేవ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి చెందిన కౌన్సిలర్ దొడ్డన్న కాంగ్రెస్లో చేరడంతో విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం గంటల వ్యవధిలోనే దొడ్డన్న తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన సమావేశ గడువు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసం వీగిపోయేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేయడం, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం వైస్ చైర్మన్ను గద్దె దించాలని అన్ని ప్రయత్నాలు చేస్తుండటంతో పుర రాజకీయం భగ్గుమంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్, బీజేపీకి చెందిన దొడ్డన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ప్రజాసేవ భవన్కు తరలి వెళ్లారు. తమ కౌన్సిలర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా కాంగ్రెస్లోకి చేర్చుకున్నారని ఆరోపిస్తూ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ జీవన్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు రంగంలోకి దిగారు. బీజేపీ నేతలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వారిని అక్కడి నుండి పంపించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఆందోళన చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఇరు వర్గాల నడుమ తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన డీఎస్పీ పోలీసులతో కలిసి లాఠీచార్జ్ చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని ప్రధాన రహదారి వరకు తోసుకుంటూ రాగా రహదారిపై నేతలు బైఠాయించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, బీజేపీ నేత పాయల్ శరత్కు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ఓ పోలీసు వాహనం అద్దం ధ్వంసం కాగా పలువురు నేతలకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 2 గంటల పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్కు సైతం అంతరాయం కలిగింది. అయితే అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్లోకి చేరినట్లు ప్రకటించిన కౌన్సిలర్ దొడ్డన్న తిరిగి గంటల వ్యవధిలోనే బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు రఘుపతి, నగేష్, జోగురవి తదితరులు ఆయనకు కాషాయ కండువా వేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం రాజకీయంలో కాకరేపుతోంది. ప్రధాన పార్టీలు ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తాజాగా జరిగిన ఘటనలు ఆయా పార్టీల హైకమాండ్ల దృష్టికి సైతం వెళ్లడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుల ఉపాధ్యాయ డిప్యూటేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ డీటీఎఫ్ నేతలు సోమవారం కలెక్టర్ను కలిసి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ను రద్దు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో నిబంధనలను గాలికి వదిలేశారని, సంఘాల ఒత్తిళ్లతో ఫైరవీకారులకు పట్టం కట్టారని డీటీఎఫ్ ప్రతినిధులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. క్రీడా పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ డిప్యూటేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ
సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో డీటీఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ను కలిసి నియమ నిబంధనలకు తూట్లు పొడిచిన విధానాన్ని వివరించడంతో స్పందించిన కలెక్టర్ రీనోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. అయితే తమపై ఉన్న ఒత్తిళ్ల కారణంగానే నియామక ప్రక్రియలో ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరేసి ఉపాధ్యాయులను కేటాయించామని స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో డిప్యుటేషన్పై పనిచేయడానికి ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. సర్ప్లస్ ఉన్న పాఠశాలల నుండే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా కొందరు దరఖాస్తు చేసుకోగా మరికొంతమంది నిబంధనల మేరకు దరఖాస్తులను సమర్పించారు. 10 పోస్టులకు మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకోగా గత శనివారం 7 గురికి డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక పెద్ద తతంగం నడిచినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒక్క సబ్జెక్టుకు 2 ఉపాధ్యాయులను నియమించడం తీవ్ర విమర్శలకు తెరలేపింది. మరో 2 అర్హతలు లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం, సంఘం నేతకు చెందిన బంధువు విషయంలోనూ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు పైరవీకారుల తరపున ఏకంగా కుల సంఘాలే రంగంలోకి దిగినట్లు ప్రచారం సాగింది. సర్ప్లస్ ఉపాధ్యాయులు, సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఎంఈఓల అనుమతితో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసినా వాటిని పాటించకుండానే దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టులను కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులోనూ ఫిజిక్స్, ఆంగ్లం సబ్జెక్టులకు అవసరం లేకున్నా 2 నియమించడంతో మరింత దుమారం రేగింది. ఒత్తిళ్లకు జిల్లా విద్యాశాఖాధికారి తలొగ్గారనే ఆరోపణలు తాజా నియామకాలకు బలం చేకూర్చాయి. ఈ విషయమై డీటీఎఫ్ నేతలు సోమవారం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించడంతో పాలనాధికారి స్పందించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా నియామకపు ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ డీఈఓను వివరణ కోరారు. వెంటనే సదరు ఉత్తర్వులను రద్దు చేసి రీనోటిఫికేషన్ జారీ చేయాలని, ఈ ప్రక్రియను జేసీ పర్యవేక్షించాలని ఆదేశించారు. వాళ్ళు అక్కడ సర్ప్లస్ కాదు, ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన సర్ప్లస్ కాదు, మొత్తం ఫైరవేలు ఇప్పుడు డైలీ పేపర్లలో వస్తున్నాయి సార్. ఈ మేరకు డీఈఓ ప్రణీత మాట్లాడుతూ, కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 2 రోజుల్లో రీనోటిఫికేషన్ వేస్తామని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు 2 ఉపాధ్యాయులను నియమించడం వెనుక తమపై ఉన్న ఒత్తిళ్లే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఒక సంఘం, ఉపాధ్యాయ సంఘం వచ్చి ఒక ఇప్పటి ఇచ్చారు. ఏంటంటే, ఈ స్పోర్ట్స్ స్కూల్లో కొన్ని రాజకీయ నాయకుల ఒత్తిడితో, సంఘాల ఒత్తిడితో మేడం 2 సబ్జెక్టులో డబల్ పోస్టింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అయితే కలెక్టర్ గారు దీనికి స్పందించి రీనోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు. రీనోటిఫికేషన్ 2 డేస్ అని కంప్లీట్ చేస్తాను. మళ్ళీ దీనికి సెలెక్షన్ అనేది రెవెన్యూ మేడంకి చెప్పడం జరిగింది. ఈరోజు ఫైలు, ఈ రోజులకు రేపు ఫైల్ ప్రాసెస్ చేస్తారు. సార్, అందరు సెలెక్షన్ కాలేదు, అందుకే త్రో ప్రాపర్ ఛానల్ రాలేదు. కాబట్టి టోటల్ మేము 5 or 6 చేసినాం అంతే. ఒక్కళ్ళే ఉండాలి. 2 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. అది ఒత్తిడితోనే ఇవ్వడం జరిగింది. నేను ఒత్తిడి ఎవరో ఇక ఒత్తిడి భరించలేక నా దగ్గర నుంచి ఒక పని వెళ్ళిపోవాలని ఇవ్వడం జరిగింది అంత. ఏ రాజకీయ నాయకులు పాపం సింపుల్ చెప్తారు, ఉన్నమాట ఎందుకు? ఇక ఉంటాయి సార్ ఒత్తిడి. ఇక అదేవిధంగా డీటీఎఫ్ నాయకులు వృకోధర్ మాట్లాడుతూ, జిల్లాలో సర్ప్లస్ ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి నియమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిబంధనలను పాటించలేదని అన్నారు. పూర్తి నియమాలతో కూడిన దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థులకు అన్యాయం చేసేలా వ్యవహరించిన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని క్రీడా పాఠశాల ఉపాధ్యాయులకు పునరావాస కేంద్రంగా మారింది. వాస్తవంగా ఇక్కడ జిల్లాలో సర్ప్లస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే డీఓ గారు ఇటు పైరవీ సంఘ నాయకుల యొక్క, అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి, అదేవిధంగా ఇతర డబ్బులు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారు. దీనికి ఉదాహరణ 2 తారీఖునాడు గత నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సర్ప్లస్ ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోమని జరిగింది. అలా అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క అప్లికేషన్స్ కూడా డీఓ ఆఫీస్లో మాయం కావడం ఒక ఉదాహరణ. అంతేకాకుండా అప్లై చేసుకున్న వాళ్ళలో అర్హులకు ఇవ్వకుండా భౌతిక శాస్త్రంలో 2 చొప్పున, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 2 చొప్పున, అంటే ఒక పాఠశాల వేరే పాఠశాలలకు అన్యాయం చేస్తూ, వేరే విద్యార్థులకు అన్యాయం చేస్తూ, అదేవిధంగా ఇక్కడి పాఠశాలలో ఆయా ఉపాధ్యాయులకు
డిప్యూటేషన్స్ ఇవ్వడం డీటీఎఫ్గా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి అందజేస్తున్నాం. అదేవిధంగా వారికి విజ్ఞప్తి అందజేసిన తర్వాత వారు తగిన చర్య కైకొని డిఓ గారి మీద తగిన చర్య తీసుకోవాలని డీటీఎఫ్ కోరుతున్నారు. ప్రజావాణి విభాగంలో అందిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న ఆయన ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జైనత్ మండలంలోని కాప్రి గ్రామంలో నూతనంగా నిర్మించిన మైసమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని కాప్రి గ్రామంలో నూతనంగా నిర్మించిన మైసమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన అతిథులకు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్మాణ వివరాలను స్థానికులు వివరించగా ఆలయ నిర్మాణానికి కృషి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ రామ్రెడ్డి, లింగారెడ్డి పురుషోత్తం యాదవ్, ఎల్టీ రామీల వెంకటరెడ్డి, రామన్న, ఊషన్న, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జో గ్రామన్న మాట్లాడుతూ, గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పత్తి రైతులను పోస్టల్ బ్యాంక్ మేనేజర్ మోసం చేసి నగదు కాజేసిన ఘటనలో బాధితులకు న్యాయం జరగడం లేదు. పోస్టల్ అధికారి అకౌంట్ నుండి నగదు బదిలీ అయిన రైతుల నగదు ఫ్రీజ్ కావడంతో డబ్బులను వాడుకోలేకపోతున్నారు. ఈ విషయమై సోమవారం పోస్టల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలో పలువురు పత్తి రైతులను మోసం చేసిన పోస్టల్ బ్యాంక్ మేనేజర్ ఉదంతంలో బాధిత రైతులకు ఊరట లభించడం లేదు. గత కొన్ని రోజుల కిందట కొంతమంది రైతులకు నగదు తిరిగి అందించినప్పటికీ సదరు అధికారి అకౌంట్ నుండి నగదు బదిలీ అయిన రైతులకు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి పంటను అమ్మిన రైతుల పోస్టల్ ఖాతాల్లో నుండి నగదును కాజేసిన ఘటన గత 6 నెలల కిందట జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు బాధిత రైతులకు న్యాయం చేసే దిశగా విచారణ పూర్తి చేసి అతి తక్కువ సమయంలోనే కొంతమందికి నగదుని తిరిగి అందించారు. అయితే సదరు పోస్టల్ అధికారి అకౌంట్ నుండి కొంతమంది రైతులకు బదిలీ చేసిన నగదును మాత్రం ఫ్రీజ్ చేయడంతో వారి అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ వినియోగించుకునే అవకాశం లేకపోయింది. ఈ విషయమై బాధిత రైతులు సోమవారం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తమ ఖాతాల్లో నగదు ఉన్నా వాడుకోలేకపోతున్నామని వాపోయారు. అనంతరం ప్రజావాణి విభాగంలో కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యను ఆలకించిన కలెక్టర్ రైతుల ఇబ్బందిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. Thank you.
ఈ మేరకు పలువురు రైతులు మాట్లాడుతూ తమ నగదును కాజేసిన అధికారి ఖాతా నుండి తమకు డబ్బులు బదిలీ చేశారని, ప్రస్తుతం అవి ఫ్రీజ్ అయి ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పంట పెట్టుబడి సమయంలో బయట అధిక వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం ఉండడం లేదని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పేరు మోహన్, మాది వడూరు. మా యొక్క పత్తి పైసలు గత 6 నెలల నుంచి అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే విజయ్ జాదవ్ అనే పోస్ట్ ఆఫీస్ మేనేజరు మా యొక్క పత్తి పైసలు ఫ్రాడ్ చేయడం జరిగింది. అయితే చాలామందికి ఒక 1 మంత్ బ్యాక్ రైతులకు రిటర్న్ ఇచ్చారు పైసలు. మా అకౌంట్లలో పైసలు కొట్టిన తర్వాత ఫ్రీజ్ అయిపోయాయి. మా పైసలు మాకు వాడుకోవడానికి లేదు. ఈరోజు మేము పత్తి అంటే వ్యవసాయం చేయాలంటే మా డబ్బులు మా అకౌంట్లో ఉండి కూడా మేము మిత్తికి అంటే వడ్డీకి పైసలు తెచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 6 నెలలు అవుతున్నది, కానీ మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటలేరు. మేము డిఎస్పీ నుంచి కూడా లేటరు అన్ని కంప్లైంట్ కూడా ఇచ్చాము. సగం మంది పైసలు ఇచ్చిండ్రు, ఇంకా మీ అకౌంట్లో పైసలు ఉండి కూడా వాడుకోవడానికి లేదు. మా పరిస్థితి కలెక్టర్ గారికి చేరాలని కోరుకుంటున్నాము. ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాము. అమ్మ అకౌంట్లో 10 పైసలు పడ్డాయి. ఈ అమౌంట్ నా అకౌంట్లో కొట్టామని విజయ్ జాదవ్ గారికి నా అకౌంట్ నెంబర్ ఇస్తే ఆయన మా అమ్మ అకౌంట్ నుంచి 10 పైసలు ఆయన అకౌంట్లోకి మళ్లించుకొని తర్వాత ఆయన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి మళ్లించాడు. ఆ విధంగా చాలామంది ఇట్లా ఫ్రాడ్ జరిగినాయి. ఎందరికైతే ఆయన అకౌంట్ నుంచి పైసలు వచ్చినాయో అందరు డబ్బులు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము అందరం బాధితులమే. ఇప్పుడు దగ్గర 6 నెలల నుంచి మా డబ్బులకు మేము ఇబ్బంది పడుతున్నాము. మా పైసలు మాకు ఉంచుకొని కూడా వాడుకోవడానికి లేదు పరిస్థితి ఇది. ఆయన విజయ్ జాదవ్ అనే వ్యక్తి మేనేజర్ ఆయన అకౌంట్ నుంచి మా అకౌంట్లో కొట్టడం వల్ల ఎందరైతే ఉన్నాయో అన్ని పైసలు మా అకౌంట్ని ఫ్రీజ్ చేసేశారు. ఎందుకని పోస్ట్ ఆఫీస్ నుంచి అడిగితే ఇయ్యాల రేపు అని గత 6 నెలలు అవుతున్నది. మా పైసలు మాకు ఇప్పించాలి, మా అకౌంట్ మాకు లీవ్ ఫ్రీజ్ తీసేయాలని చెప్పి అన్ఫ్రీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఢిల్లీలో కేసు అయింది, సైబర్ క్రైమ్ అయింది అని చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులని మేము తిరుగుతూనే ఉన్నాము. ఆయన అకౌంట్లోకి వేసి పారిపోవడం వల్ల ఆయనకు మరి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పైసలు ఇచ్చేశారు పిలిచి రైతులకు. మాకేమో మా అకౌంట్లో జమ చేసి కూడా మా పైసలు మేము వాడుకోవడానికి లేదు, ఫ్రీజ్ చేసేశారు మొత్తం. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ ఆరోపించారు. సమస్యల సాధనే లక్ష్యంగా గత 10 రోజులుగా చేపడుతున్న నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చిన అనంతరం నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉన్న జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్య సాధనే లక్ష్యంగా గత 10 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీక్షా శిబిరం నుండి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు వెంకటమ్మ, సునీత, పార్వతి, అనసూయ, పద్మ, విశాఖ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చేసిన ధర్నా గుర్తు చేశారు. టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల బెనిఫిట్స్ ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. సమ్మెకాలంలో శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలపై నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, కనీస వేతనాలు ఇవ్వండి. ఏదైతే అంగన్వాడీ ఉద్యోగుల శ్రమను అగౌరవపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నంబర్ 10 ఉన్నదో ఆ జియో నంబర్ 10ని రద్దు చేయండి అని చెప్పేసి గత 10 రోజులుగా అంగన్వాడీ అక్కలందరూ సమ్మెబాట పడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో, పార్లమెంటులో అంగన్వాడీల సమస్యల పైన, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జియో నంబర్ 10ని తీసుకొస్తే
అంగన్వాడీలందరూ ఐక్యంగా పోరాడి వెనక్కు కొట్టారు. ఆ ప్రభుత్వం అంగన్వాడీ పోరాటానికి దిగివచ్చి ఖచ్చితంగా మేము టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని ఇచ్చారు తప్ప జీవం తీసుకురావడం మర్చారు. ఆ సమ్మె సందర్భంగా ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజు సమ్మె టెంట దగ్గరకు వచ్చి అంగన్వాడీల సమస్యలను మేము పరిష్కరిస్తాం, కనీస వేతనాలు ఇస్తాం, మాకు అధికారాన్ని కట్టబెట్టండి అని చెప్పారు. ఆ మాటలను నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కాంగ్రెస్కు బ్రహ్మరథం బట్టి గెలిపించిన పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా కూడా అంగన్వాడీల సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చర్చ జరపని పరిస్థితి ఉన్నది. అనేక సందర్భాల్లో మంత్రులను కలుస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు మన ఐసీడిఎస్ మంత్రి సీతక్క గారు వచ్చినప్పుడు కూడా కలిసినాం, వినతి పత్రం ఇచ్చినాం, చూస్తాము చేస్తాం అన్నారే తప్ప ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం చూపించని పరిస్థితి ఉన్నది. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 4,000 జీవన భృతిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని IFTU అనుబంధ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవన భృతిని ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ అన్నారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో IFTU అనుబంధ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు తమకు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ బీడీ కార్మికుల శ్రమతో పరిశ్రమలు కొనసాగుతున్నాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జీవన భృతి చెల్లించడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. హామీ ప్రకారం జీవన భృతి చెల్లించడంతో పాటు నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయడంలో భాగంగా బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయలను జీవన భృతి కింద చెల్లించాలి అనే డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీడీ కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమ కోర్చి అనేక ఇబ్బందులకు గురవుతూ, ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ బీడీలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బీడీ కార్మికుల శ్రమ మీద ఆధారపడి బీడీ పరిశ్రమ అనేది ఈనాడు కొనసాగుతుంది. బీడీ యజమానులకు కోట్లాది లక్షలాది రూపాయల ఆదాయం కూడా వస్తుంది. అదే రకంగా ఈ బీడీ పరిశ్రమ ద్వారా ప్రభుత్వాలకు కూడా అనేక రూపాలలో ఖజానా నిండుతుందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో ఈనాడు బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, ఈ ధరలకు అనుగుణమైనటువంటి కనీస వేతన చట్టాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కనీస వేతన సవరణ చట్టాన్ని సవరించి పెన్షన్దారుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన నిర్వహించి సమస్యలను ప్రస్తావించారు. పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న 5 DA లను వెంటనే చెల్లించాలని పెన్షన్దారుల జేఏసీ కో కన్వీనర్ శశికాంత్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ధర్నాలో జేఏసీ కన్వీనర్ సుధాకర్, సభ్యులు దయాకర్ రెడ్డి, రాజేశ్వర్, గంగాధర్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ శశికాంత్ మాట్లాడుతూ పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏలను చెల్లించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఆదాయపు పన్నులో మినహాయింపు వర్తింపజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మౌన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం వల్ల మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న డిఏలు ఇంతవరకు కూడా, అంటే గత ప్రభుత్వము ఒకటే డిఏ ఇచ్చింది, IR మాత్రము 5% ఇచ్చింది కాబట్టి, అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాకన్నా ముందు మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని,
నగదు రహిత వైద్యాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వర్తింప చేయాలని, మరి ఆదాయ పన్ను నుంచి పెన్షన్స్ అందరికి కూడా మినహాయింపాలని ఇవ్వాలని, ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళకి ఆదాయంలో మినహాయింపు ఉన్నది కాబట్టి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలని మనము ఈ జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుంకెట అన్వేష్ రెడ్డిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని వ్యవసాయ సహకార సంఘ భవనంలో ఇటీవల చైర్మన్గా నియమితులైన అన్వేష్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు అంశాలపై నేతలు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బూర్గుల మల్లేష్, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మావల కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, బేలా మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఘన్శ్యామ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ సామ రూపేష్ రెడ్డి, నలిమెల నవీన్ రెడ్డి, కొండ గంగాధర్, కుదురుపాక సురేష్, సంతోష్ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్లో బీజేపీ కౌన్సిలర్ చేరికతో తీవ్ర ఉద్రిక్తత. ప్రజాసేవా భవన్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు పరిస్థితి చేయి దాటడంతో లాఠీచార్జ్ చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే తిరిగి స్వంత గుటికి చేరిన కౌన్సిలర్ దొడ్డన్న. క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్ నియామకాలపై కలెక్టర్కు డీటీఎఫ్ నేతల ఫిర్యాదు. నిబంధనలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని వివరించిన నాయకులు ఉత్తర్వులను రద్దు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ప్రజా వినతుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా సూచన. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన పాలనాధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.